Samsung 6.2 kgs Samsung washing machine demo iroz nenu iroz chaptanu first idi water teeskune pipe idi manaki water vache pipe manam dinni ila anukoni tap ki connect cheskovali ilaaga tarvata ippudu out pipe manam back side eskovali tarvata manam ikkada స్విచ్ వేసుకొని వాషింగ్ మిషన్ ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ వేసుకోవాలి స్విచ్ వేసుకున్న తర్వాత మనము మీరు డోర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఏమైనా బట్టలు వేసుకోవాలనుకుంటే బట్టలు వేసుకొని ఇది డిటర్జెంట్ కానీ లేదా మీరు లిక్విడ్ వారుకుంటే లిక్విడ్ వేసుకోవాలి మీరు బట్టలు ఎన్నైతే వేసుకుంటారో ఆ బట్టలకు తగ్గట్టుగా లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ వేసుకోవాలి తర్వాత ఈ లోపల మనకి చూడండి మ్యాజిక్ బాక్స్ అని చెప్పేసి మ్యాజిక్ ఫిల్టర్ అని ఇలా ఇస్తాడు ఇది మనం పీసులు గాని బట్టలు వాష్ చేసిన తర్వాత పీసులు గాని అవేవన్నా ఉంటే దీంట్లోకి వచ్చేస్తాయి ఇది మనం బట్టలని అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనము కంఫర్ట్ వేసుకోవాలి ఇక్కడ తర్వాత బట్టలని వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకొని కదా ఈ పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ చేసుకున్నట్లయితే చూసారు కదా ఇట్లాగా వాష్ రిన్స్ స్పిన్ ఇట్లా బటన్స్ ఇలా వచ్చాయి కదా తర్వాత ఇక్కడ నార్మల్ తీసుకుంది ఇప్పుడు మీరు బట్టలు వేసుకున్న తర్వాత మీరు బట్టలుని ఇలా సైకిల్ బటన్ కనిపిస్తుంది కదా బటన్ ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసుకుంటే చూడండి నార్మల్ నుంచి క్విక్ వాష్ కి వచ్చింది కదా అట్లా మీరు ఇట్లా రింకిల్ చేసుకుంటా ఉంటే మనకు ఆప్షన్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు నార్మల్ అంటే మీరు డైలీ యూస్ చేసుకుంటారు కదా బట్టలు ఆ డైలీ యూస్ కి వేసుకోవచ్చు నార్మల్ కింద తర్వాత మనకి క్విక్ వాష్ కనిపిస్తుంది కదా క్విక్ వాష్ వచ్చేసి మీకు తక్కువ బట్టలు ఉన్నప్పుడు లేదా తొందరగా అయిపోవాలి మనకి అన్నప్పుడు క్విక్ వాష్ పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది తర్వాత డెలికేట్స్ అంటే మనకి శారీస్ చిన్నపిల్లలవి అట్లా ఉంటాయి కదా అప్పుడు ఈ ఆప్షన్ పెట్టేసుకొని మనము డెలికేట్స్ పెట్టేసుకొని వేసుకోవాలి తర్వాత సోప్ నార్మల్ అంటే మనకి ఈ ఆప్షన్ అనేది బట్టలు వేసిన తర్వాత అదే వాటర్ తీసుకొని కాసేపు నానబెట్టేసుకొని వాష్ చేస్తుంది దాన్ని సోప్ నార్మల్ అంటారు తర్వాత వచ్చేసి బ్లాంకెట్స్ అంటే మనకి దుప్పట్లు అలా ఉంటాయి కదా బెడ్షీట్స్ దుప్పట్స్ జీన్స్ పెట్టుకున్నప్పుడైనా కానీ మనం బ్లాంకెట్స్ ఆప్షన్ ఇది క్లిక్ చేసుకోవాలి ఇది వేసుకోవాలి బ్లాంకెట్స్ అప్పుడు తర్వాత వచ్చేసి ఈకో టబ్ క్లీన్ అంటే మనకి 1 మంత్ వాషింగ్ మిషన్ బట్టలు వేసి వాష్ చేసిన తర్వాత మనకి 1 మంత్ గ్యారంటీగా ఈకో టబ్ క్లీనింగ్ అనేది వేసుకోవాలి లేదంటే టబ్ అనేది పాడైపోతుంది కాబట్టి మనం 1 మంత్ కి వేసుకోవాలి తర్వాత డిలే ఎండ్ అంటే మేము మనం ఎక్కడికైనా వెళ్ళాలి టైం పడుతుంది అలా అనుకున్నప్పుడు మనం టైం సెట్ చేసుకొని ఈ ఆప్షన్ పెట్టేసుకున్నట్టయితే మనకి మనం వచ్చేసరికి వాష్ అయిపోతాయి మనకి ఇక్కడ వాటర్ లెవెన్ ఆప్షన్ ఉంది కదా ఈ వాటర్ లెవెన్ అనేది మీరు బట్టలు వేస్తారు కదా ఆ బట్టలను బట్టే మీరు బట్టలను బట్టే అదే తీసుకునేది వాటర్ ఎంత తీసుకోవాలో అని చెప్పేసి మీకు ఆ వాటర్ సరిపోలేదు అంటే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే చూడండి మనకి ఇలా పెరుగుతుంది కదా ఆ పెరుగుతూనే మనకి టైం కూడా పెరుగుతుంది ఇలా మనం మార్చుకోవచ్చు వాటర్ లెవెల్ అనేది పెంచుకోవచ్చు మనము తర్వాత వచ్చేసి ఈ వాష్ రిన్స్ స్పిన్ మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ మూడిట్లో ఏదైనా కానీ లైట్ రాలేదు అంటే మీరు ఈ ఫంక్షన్ బటన్ ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మనకి 3 బటన్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి చూడండి ఇలాగా తర్వాత వచ్చేసి ఈ మాన్సూన్ అనేది మనకి వర్షాకాలంలో యూజ్ చేసుకోవచ్చు ఈ మాన్సూన్ అనేది 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ చూడండి ఇలా పెట్టేసుకొని వర్షాకాలంలో యూజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అనేది మనము ఇప్పుడు ఇదంతా మీరు నార్మల్ అయితే నార్మల్ ఈ మాన్సూన్ అనేది మనకి బట్టలు డ్రై చేస్తుందండి వర్షాకాలంలో ఇప్పుడు ఈ ఆప్షన్లో మీరు ఏ డైలీ యూజ్ అంటే డైలీ యూజ్ ఏ అయితే బట్టలు వేసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీరు స్టార్ట్ బటన్ నొక్కేసుకుంటే మీకు వాష్ చేస్తాయి మీరు మధ్యలో బట్టలు వేరే వేయాలి లేదా ఎక్కువైన లోడ్ ఎక్కువైనా ఏదైనా కానీ లిక్విడ్ వేసుకోవాలన్నా కానీ కంఫర్ట్ వేసుకోవాలన్నా కానీ అలా ఉన్నట్లయితే మీరు
बटन फ्यूज बटन नोक्केसी डोर ओपन चेसुकोवच्चु वीडियो स्किप चेयकुंडा चूडंडी स्किप चेयकुंडा चूसिनट्लयिते ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్